ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డిని నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ దళిత సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల షాలువ వేసి ఘనంగా సన్మానం చేశారు. నియోజకవర్గంలోని దళిత వర్గ ప్రజలు వైసీపీ పాలనలో ఎంతో నష్టపోయారని తెలుగుదేశం పార్టీతోనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని దళిత సంఘ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దళిత సంఘ నాయకులు కోల ప్రసన్న కుమార్, గుర్రం దానియేలు, గూటూరి ఆనోజీరావు, గొట్టం ప్రసాద్, గోన కాశయ్య, పందిటి రజనీబాబు, చిట్టెం ఆరోగ్యం, పానుగంటి పుల్లయ్య, బాలయ్య, ఆర్లగడ్డ రంగయ్య, గుడ్డిపోగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సరే.